అంటే జస్ట్ అక్కడ కట్ అయినట్లు కనిపిస్తుంది. అది నెక్స్ట్ స్ట్రెచ్ అని పెట్టినారంటే కట్ చేయకుండా బెండ్ చేసినట్లు అలా కనిపిస్తుంది. స్ట్రెచ్ అనేది పెడుతున్నాను చూడండి, కట్ చేయకుండా బెండ్ చేసి ఇక్కడ మనకి ఇలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, రెక్టాంగులర్, అక్కడ ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేసినట్లు. రిప్లేమ్ అంటే జస్ట్ కట్ చేస్తాం అంతే, ఒకే ఒక కట్ మాత్రమే. అదే మీరు రెక్టాంగులర్ పెట్టుకున్నారనుకోండి, రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి తీసేస్తారు ఆ పీస్నే, తీసేస్తారు చిన్న పీస్ని. అప్ రౌండ్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఒక రౌండ్లా క్రియేట్ అవుతుంది, ఆర్క్ షేప్లో క్రియేట్ అవుతుంది. అప్ రౌండ్ పెట్టుకోండి, అంతే డిఫరెన్స్ కనిపిస్తుందా, ఇక్కడ ఒక రౌండ్లా క్రియేట్ అవుతుంది అప్ రౌండ్లో. అండ్ దెన్ లాస్ట్ వన్ రిప్పే, మనం రిప్ పెట్టుకుంటాం మామూలుగా, రిప్ అనేది పెట్టుకున్నారంటే జస్ట్ ఒక కట్ మాత్రం క్రియేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బెండ్ అలౌన్స్, కే ఫ్యాక్టర్ వై ఫ్యాక్టర్ని బేస్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, దీన్ని మీరు ఏం మార్చాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా కే ఫ్యాక్టర్ కానీ వై ఫ్యాక్టర్ కానీ ఏదైనా ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా అది 0.5 తీసుకునేది. వై ఫ్యాక్టర్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చి 0.5, కే ఫ్యాక్టర్ వచ్చి 0.3 మ్యాక్సిమం ఉంటుంది, అది ఆటోమేటిక్గా తీసుకుంటే దాంతో మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ స్పెసిఫికేషన్ ట్రీలో మనకి ఏమైతే నేమ్ కావాలో ఆ నేమ్ అనేది ఇక్కడ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే థిక్నెస్, థిక్నెస్ ఎంత కావాలి మీకు, థిక్నెస్ అనేది నాకు 2 mm ఉంది, 2 ఇంటూ ఇంకో థిక్నెస్ యాడ్ చేయాలంటే 2 ఇంటూ థిక్నెస్ యాడ్ చేసుకోవచ్చు. 2 ఇంటూ మన థిక్నెస్ ఎంత అయితే ఉందో అంత థిక్నెస్ అనేది యాడ్ అయిపోతుంది. మీకు ఎలా అయితే కావాలో అంత థిక్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ థిక్నెస్ కావాలంటే ఓన్లీ థిక్నెస్. ఓకేనా, మీకు ఏదైతే కావాలో అది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని అన్ని ఓకే అంటే ఓకే ఇచ్చినారంటే ఫ్లాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఫ్లాట్ కమాండ్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, దీని గురించి నేను నీట్గా మళ్ళీ ఇంకొకసారి కావాలంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీకు ఇంకొక ఫ్లాట్ కావాలనుకుంటే మళ్ళీ ఫ్లాట్ కమాండ్, మీకు ఏ ఎడ్జ్లో అయితే ఫ్లాట్ కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఒక ఫ్లాట్ క్రియేట్ అవుతుంది. మీరు దీన్ని ఇంక్రీస్ కానీ డిక్రీస్ కానీ చేసుకోవచ్చు, లెంత్ అనేది ఇంక్రీస్ కానీ డిక్రీస్ కానీ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ఫ్లాట్ కమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో. నమ్మకి ఎంత అంటే మనకి ఎలా అయితే ఫ్లాట్ కావాలో అలా ఫ్లాట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూసినారంటే ఫ్లాంజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసాం. దీన్ని రైట్ క్లిక్ చేసుకొని డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, డిలీట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ ఫ్లాట్ డిలీట్ చేసుకుంటున్నాను, ఓన్లీ ప్లానర్ మాత్రం పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇలా ఉంది. నెక్స్ట్ చూసినారంటే ఫ్లాంజ్ అనే కమాండ్ ఉంది, ఫ్లాంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఏ ఎడ్జ్లో అయితే ఫ్లాంజ్ కావాలో ఆ ఎడ్జ్ని మాత్రం క్లిక్ చేయండి. చూసినారంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ ఎడ్జ్లో ఒక ఫ్లాంజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా చూసినారంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది మనకి ఫ్లాంజ్లోనే. ఐ ఫస్ట్ వన్ వచ్చి ఐ, ఐ వద్దు నాకు ఆర్క్ లాగా కావాలనుకుంటే ఆర్క్ అనేది క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆర్క్ షేప్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ జస్ట్ ఒక ఆర్క్ షేప్ క్రియేట్ అవుతుంది చూసినారా, దాన్ని ఆర్క్ అంటారు. నాకు ఆర్క్ కూడా వద్దు, ఎస్ షేప్లో కావాలంటే ఎస్ షేప్లో క్రియేట్ అవుతుంది. చూసినారంటే ఎస్ షేప్. ఓకేనా, దీంట్లో అన్ని డైమెన్షన్స్ అనేది సేమ్ అదేలాగానే క్లిక్ చేసి ట్రాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ డైమెన్షన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే ఓపెన్, జస్ట్ ఇలా క్రియేట్ అవుతుంది, జస్ట్ ఒక సి షేప్లో క్రియేట్ అవుతుంది. ఓపెన్ కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు. ఫ్లష్డ్ అంటారు, ఫ్లష్డ్ పోయి రెండు రెండు ఒక రెండు షీట్ మెటల్ని మెచ్ చేసినట్లు, బెండ్ చేసి మెచ్ చేసినట్లు ఉంటుంది. జాగుల్, జాగ్ డైమెన్షన్స్ లా క్రియేట్ అవుతుంది. జాగ్ డైమెన్షన్స్ అనేది మనం ఆటో క్యాడ్లో వినింటాము, సేమ్ అదేలాగా ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది. డక్, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తుంది, మీకు ఏదైతే కావాలో అది పెట్టుకోవడం, మీకు ఏ డైమెన్షన్స్ అయితే కావాలో ఆ డైమెన్షన్ని చేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ సి చూసినారంటే ఇక్కడ సి షేప్లో అంటే మన ప్లేట్స్ కన్నీ ఉంటుంది, ప్లేట్స్లో చైర్స్లో స్టీల్ చైర్స్ అంతా చూసినారంటే కింద ఇలా బెండ్ చేసి ఉంటారు, సి షేప్లో మీకు కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జెడ్ చూసినారంటే జెడ్ షేప్లో. నెక్స్ట్ యూసర్ డిఫైన్, మనం ఫ్లాట్లో చూసినట్లే యూసర్ డిఫైన్ పెట్టుకుంటాము, షేప్స్లోకి వెళ్దాం. స్కెచ్, ఏ ఎడ్జ్లో అయితే మీకు కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. జస్ట్ సెకండ్, స్కెచ్ అనే ఆప్షన్, ఎడ్జ్ క్లిక్ చేసుకున్నాక ఆటోమేటిక్గా ఇలా క్రియేట్ అవుతుంది. మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఇక్కడ డ్రా చేసుకోండి. లైన్ కమాండ్, నాకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఓరియంటేషన్ పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినారంటే పైన నుంచి వచ్చేసింది, సో ఈ లైన్ని డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్, కింద నుంచి రావాలి మనకి లైన్ అనేది, లైన్ కమాండ్ కింద ఉండే పాయింట్ నుంచి రావాలా, సో దట్ కింద ఉండే పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఓపెన్ ఎండ్ లేకుండా చూసుకోండి. ఈ రెండు పాయింట్ మాత్రం ఓపెన్ వస్తే పర్వాలేదు. ఓకే, ఆటోమేటిక్గా ఆ షేప్లో మనకి ఫ్లాట్ అనేది క్రియేట్ అయిపోతుంది, సారీ ఫ్లాంజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు ఎలా అయితే కావాలో అలా క్రియేట్ చేసుకోండి. ఓకేనా, యూసర్ డిఫైన్ అర్థం ఏంటి, అది యూసర్ డిఫైన్ పెట్టుకుంటే మీరు షేప్స్లోకి వెళ్ళేసి స్కెచ్ అనేది సెట్ చేసుకోవాలి. మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఫ్లాట్లో చూసినామంటే ఒకసారి లోపలికి వచ్చినామంటే ఒక ఎడ్జ్ మాత్రమే క్లిక్ చేసుకొని ఫ్లాట్ అనేది క్రియేట్ చేసుకుని ఎలా ఉంటుంది, అదే ఇక్కడికి వచ్చినారంటే మీరు అలా అవసరం లేదు, ఒకేసారి మల్టిపుల్ ఎడ్జెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంటూ ఇస్తున్నాను, అది ఎలాగో చూస్తాం. మళ్ళీ ఫ్లాంజ్ లోపలికి వెళ్తున్నాను, ఫ్లాంజ్ లోపలికి వెళ్ళేసి ఈ ఎడ్జ్ని క్లిక్ చేస్తున్నాను. ఎడ్జ్ని క్లిక్ చేసి నాకు ఫ్లాంజ్ అయితే క్రియేట్ అయింది. ఇందులో మీకు ఏదైతే షేప్స్ కావాలో ఆ షేప్స్ అనేది పెట్టుకోండి. నేను మల్టిపుల్ సెట్ చేసుకోవాలి, అప్పుడు ఏం చేశారంటే ప్లేస్మెంట్స్కి వెళ్ళండి, ప్లేస్మెంట్స్లో డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, డీటెయిల్స్ లోపలికి వెళ్ళండి. ఇందులో దీన్ని క్లిక్ చేసేయండి, క్లిక్ చేసి మీకు ఏ ఎడ్జ్ అయితే కావాలో ఆ ఎడ్జ్ని కంట్రోల్ పెట్టుకోండి. ఎడ్జ్ని క్లిక్ చేసినారంటే ఆ ఎడ్జ్ కూడా ఫ్లాంజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఇస్తున్నాను, చూసినారంటే ఫ్లాంజ్ ఇప్పుడు క్రియేట్ అయింది. ఓకేనా, ఇలా కావాలంటే ఇలా ఫ్లాంజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెంత్, లెంత్ మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, టోటల్ లెంత్ వరకు అది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. చైన్ అండ్ లింక్ వరకు, లింక్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు క్రియేట్ అయిపోతుంది. బ్లెండ్ అని పెట్టినారంటే రెండు డైమెన్షన్స్ అనేది వస్తుంది మనకి, చూసినారంటే ఇక్కడ కనిపిస్తుంది. ఎంతైతే డైమెన్షన్స్ కావాలో డైమెన్షన్ ఇంక్రీస్ కానీ డిక్రీస్ కానీ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ అదే ఫ్లాట్లో చూసిందే బెండ్ ఆప్షన్స్. మీకు ఇక్కడ బెండ్ ఉంది చూసారా,
ఆటోమేటిక్గా మీరు షీట్ మెటల్లో ఇంకొక ఫ్లాటో ఫ్లాంజ్ ఏదైనా యాడ్ చేసినట్టు ఆటోమేటిక్గా బెండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బెండ్ అనేది మీకు ఎలా కావాలనేది ఇక్కడ నుంచి ఈ బెండ్ పొజిషన్స్లో చెప్తుంది. ఓకేనా? అది చూడకపోతే మీరు ప్రీవియస్ క్లాస్ ప్రీవియస్ వీడియో చూసినారంటే అది మీకు అర్థమవుతుంది, లేకపోతే ఊరికే అలా పైన పైన చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్ అంటే మీరు ఆల్రెడీ క్లియర్ చేసి ఉంటారు, చూసినారా బేస్ ఆబ్జెక్ట్, దాంట్లో నుంచి ఆబ్జెక్ట్ అనేది కట్టి బెండ్ లా క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నారంటే ఈ ఎడ్జ్ నుంచి బయటకు వస్తుంది. జస్ట్ చూడండి, ఈ ఎడ్జ్ నుంచి బయటకు వస్తుంది. మనం ఎడ్జ్ అనేది ఇక్కడ క్లిక్ చేసినాం, ఈ ఆబ్జెక్ట్లో కట్ అవ్వకుండా బయట నుంచి ఫిల్లెట్ క్రియేట్ అవుతుంది, అంటే బెండ్ అనేది క్రియేట్ అయ్యి ఫ్లాంజ్ క్రియేట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈ లెంత్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రెండు ఫ్లాగ్స్ ఉంది కాబట్టి మనకి రావడం లేదు, సింగిల్ ఫ్లాగ్ ఉంటే సింగిల్ ఫ్లాంజ్ ఉంటే వచ్చి ఉంటుంది. అంటే ఈ ఎడ్జ్ని ఈ కింద చూసినారు ఆ ప్లేనర్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూసినారంటే సేమ్ అదేలాగానే అక్కడ ఏమంటే ఈ ఎడ్జ్ యొక్క స్టార్ట్ పాయింట్ నుంచి బెండ్ యొక్క స్టార్ట్ పాయింట్ వరకు లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో చూసినారంటే బెండ్ యొక్క ఎండ్ పాయింట్ వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. లాస్ట్ ఆప్షన్ చూసినారంటే మీరు బెండ్ చేసే కొద్ది ప్లేనర్ ఆబ్జెక్ట్ అనేది కట్ అవుతా వస్తుంది. అవన్నీ అక్కడ చెప్పింటాను, అక్కడికి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కార్నర్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, రెండు ఫ్లాంజెస్ క్రియేట్ చేసినారంటే దాని మధ్యలో ఉండేది ఇదే కార్నర్ ట్రీట్మెంట్. ఇది మీకు ఎలా కనిపించాలనేది ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ అనేది ఉంది, నేను గ్యాప్ అని పెట్టున్నాను. ఎంతైతే మీకు గ్యాప్ కావాలో ఆ గ్యాప్ అనేది మీరు ఇవ్వచ్చు. 0.5 థిక్నెస్ వచ్చింది, మీ థిక్నెస్ అనేది మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. బ్లిండ్ డైమెన్షన్స్ అనేది రెండు పక్కలు మీరు దీంట్లో నుంచి ఎంత కట్టవాలి, దీంట్లో నుంచి ఎంత కట్టవాలనేది మీరు ఇవ్వచ్చు. ఓవర్లాప్, రెండు ఓవర్లాప్ అయిపోతుంది. ఇలా కావాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఓపెన్, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ లాస్ట్ ఆప్షన్ ఒకటి ఓపెన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీటర్ కట్స్ అనేది మీరు పైన ఇంకొక ఫ్లాంజెస్ అనేది క్రియేట్ చేసినారనుకోండి, అక్కడ మీకు ఇలాంటి కట్స్ అనేది వస్తేనే క్రియేట్ అవుతుంది. దీని గురించి నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ రిలీఫ్ చూసినారంటే మనం అక్కడే చూసింటాము ఎలాంటి రిలీఫ్ కావాలా. అంటే మనము ఫ్లాట్ లైన్ చూసింటాము అంటే దీన్ని ఆఫ్సెట్ తగ్గించుకొని అక్కడ చూసింటాము. ఇక్కడ చూసినారంటే ఇక్కడ ఉంటుంది చూడండి, చూసినారంటే ఇక్కడ రౌండ్ లాగా ఉందా, అదే ఫస్ట్ ఆప్షన్ రిప్ అనే ఆప్షన్. అదే మీరు సెకండ్ అని పెట్టుకున్నారనుకోండి, స్ట్రెచ్ అనేది కట్ చేయకుండా బెండ్ చేసినట్లు ఉంటుంది, కనిపిస్తుంది చూడండి. ఓకేనా? అదే మీరు రెక్టాంగులర్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ రెక్టాంగులర్ ఎలా కట్ అవుతుంది, జస్ట్ రెక్టాంగులర్ షేప్లో. జస్ట్ సెకండ్ ఉండండి, నెక్స్ట్ ఆప్షన్ చూడండి అప్ రౌండ్, జస్ట్ అక్కడే రౌండ్ లా క్రియేట్ అవడం లేదు కదా. జస్ట్ సెకండ్ ఉండండి, ఇక్కడ చూసినారంటే మనకి ఆ రిలీఫ్ అనేది కనిపించడం లేదు. సో దట్ ఏం చేసుకుంటామంటే ఇక్కడ నుంచి కొంచెం థిక్నెస్ అనేది తగ్గించేస్తాం. థిక్నెస్ తగ్గించినారంటే ఇక్కడ జూమ్ ఇన్ చేసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ మార్చినామంటే నేను స్ట్రెచ్ అనేది పెడుతున్నాను, అక్కడ బెండ్ చేసినట్లు అంటే కట్ చేయకుండా అట్టే బెండ్ చేసినట్లు కనిపిస్తుంది. రెక్టాంగులర్ పెట్టుకుంటాను, అక్కడ రెక్టాంగులర్ షేప్లో కట్ అయినట్లు ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసినారంటే అప్ గ్రౌండ్, అక్కడ ఒక ఆర్క్ లా క్రియేట్ అవుతుంది. ఇక్కడ అప్ గ్రౌండ్ అనేది సెట్ చేస్తున్నాను, ఇక్కడ ఒక ఆర్క్ లా క్రియేట్ అవుతుంది. లాస్ట్ వన్ రిప్, మామూలుగా మనం రిప్ అనేది పెట్టుకున్నామంటే జస్ట్ కట్ చేసినట్లు కనిపిస్తుంది. మీకు ఎలా అయితే కావాలో, మనం ఫ్లాట్లో ఏదైతే ఆప్షన్ చూసినామో సేమ్ అదే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటుంది. మనకి ఏదైతే కావాలో ఆ ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే బెండ్ అలవెన్స్ అనే ఆప్షన్ ఉంది, బెండ్ అలవెన్స్ మీకు ఎంతైతే కావాలో అంటే అది డిఫాల్ట్ వాల్యూ 0.5 తో ఉంటుంది. అట్టే వదిలేండి. ప్రాపర్టీస్ నేమ్ ఏమన్నా కావాలంటే నేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఫ్లాంజ్ అయితే అర్థం అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, ఆ డౌట్స్ అనేది నేను క్లియర్ చేస్తాను. ఓకే, మీటర్ కట్స్ అనేది వదిలేసాం కదా ఆల్రెడీ ఫ్లాంజ్లో, అది కూడా ఎలా చేసేదో చూసేస్తాం. నా దగ్గర ఒక స్కెచ్ ఉంది, దాన్ని ప్లానర్ చేయకుండా ఎక్స్ట్రూడ్ అనేది చేసుకుంటున్నాను. ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను, ఎక్స్ట్రూడ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లాంజ్ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళండి, ఫ్లాంజ్ క్లిక్ చేసుకోండి. మీకు ఏ ఎడ్జ్లో అయితే ఫ్లాంజ్ కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఫ్లాంజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇంకో ఈ ఎడ్జ్లో కూడా కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్లో ప్లేస్మెంట్స్లోకి వెళ్ళండి, ప్లేస్మెంట్స్లో డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక బెండ్ అనేది చూసారా, ఆ కంట్రోల్ పెట్టుకుని ఆ బెండ్ని క్లిక్ చేయండి, అండ్ దెన్ ఈ ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి మీటర్ కట్తో పాటు మనకి వాల్ ఇది ఫ్లాంజ్ అనేది క్రియేట్ అవుతుంది. మీటర్ కట్స్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు చూసినారంటే నాకు ఇక్కడ చూసినారంటే సమ్ గ్యాప్ అనేది ఉంది, ఈ గ్యాప్ ఇక్కడ ఇక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను 2 mm ఇస్తాను చూడండి, 2 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు ఆ గ్యాప్ అనేది మనకి 2 mm వస్తుంది, లేదు నేను ఒక 5 mm ఇస్తాను, 5 ఇచ్చి ఎంటర్. చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 5 mm గ్యాప్ ఉంటుంది. అది కాకుండా దీని యొక్క లెంత్ అనేది మీరు మార్చుకోవాలని అనుకుంటున్నారు, ఇప్పుడు 5 ఇచ్చి ఎంటర్ ఇస్తాను, 5 mm గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మీటర్ కట్స్ అంటే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో లీవ్ చేయండి. ఇది ఒకటి మనం స్కిప్ చేసింది అప్పుడే, అంటే అది ఒకటి మిస్ అయింది, మళ్ళీ చెప్తానని చెప్పాను, అది ఒకటి మిస్ అయింది, అది కూడా చెప్పేశాను. ఇంకా ఏమన్నా ఇందులో మిస్ అయినట్లు లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా క్రియేట్ అయితే కమెంట్స్లో లీవ్ చేయండి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకైతే మనకి ఫ్లాట్ టు ఫ్లాంజ్ అనేది కంప్లీట్ అయింది, ఎక్స్ట్రూడ్ ప్లానర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి రిప్, ఫామ్ టూల్స్, అండ్ దెన్ కార్నర్ రిలీఫ్, కన్వర్షన్, ఇవన్నీ ఉంది. ఇవి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూసాం. ట్విస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ట్విస్ట్ ఏం లేదో ఈజీనే మనకి. ట్విస్ట్ క్రియేట్ చేయాలంటే జస్ట్ ఆ ట్విస్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏ ఎడ్జ్ నుంచి అయితే ట్విస్ట్ కావాలో, ఓల్డ్ వర్షన్స్ యూస్ చేసేలాంటే ఒక డేటమ్ పాయింట్ అనేది క్లిక్ చేసుకోండి. 6.0 అయితే జస్ట్ ఓకే ఒక ఎడ్జ్ క్రియేట్ చేసే చాలు, దాన్ని బేస్ చేసుకొని మనం ట్విస్ట్ అనేది చేసుకోవచ్చు. లెంత్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే లెంత్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలాంటి మీకు ఏదైనా ట్విస్ట్ అనేది కావాలంటే ట్విస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎంతైతే ట్విస్ట్ కావాలో క్లిక్ చేసి రొటేట్ చేసుకోవచ్చు. ఉండేదంతనే ఈజీ కమాండ్ అంటే ఇదే మనకి.
నెక్స్ట్ ఓకే ఇచ్చినారంటే ట్విస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంకా షేప్స్లో చూసినారంటే ఇవి మిగతా అన్ని కమెంట్స్ అనేది మీరు చూసి ఉంటారు. ఇది ఒకటే చూడండి, చూడకపోతే పార్ట్ డిజైన్లో వెళ్ళి చూడండి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్లాట్ ఫ్లాంజ్ ఇవన్నీ నేను ఇంకా పార్ట్ డిజైన్ అయితే అప్లోడ్ చేయలేదు, పార్ట్ డిజైన్ అప్లోడ్ చేసినప్పుడు చెప్తాను, దాన్ని కూడా మీరు నేర్చుకోండి. ఓకేనా, పార్ట్ డిజైన్లో ఈ కమెంట్స్ అన్ని నీట్గా చెప్పిండాను. ప్రజెంట్ నేను ఈరోజు ఆర్ టుమారో ఈ వీడియో అప్లోడ్ చేసుకుంటున్నాను, చేస్తాం అనుకుంటున్నాను. ఈరోజు డేట్ ఏమంటే 1/4/2020. మీరు 1/4/2020 కన్నా లేటర్గా చూసేలాగుంటే ఆ వీడియోస్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది, అంటే పార్ట్ డిజైన్ వీడియోస్ కూడా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్కెచర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు 2020 ఒక ఈ మంత్ లోపల పార్ట్ డిజైన్ కూడా స్టార్ట్ చేసాను అప్లోడింగ్. ఆల్రెడీ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నాము, అప్లోడ్ చేసేకి కొంచెం లేట్ అవుతుంది. పర్ డే 2 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను నేను. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అంటే నాకు ఈ కమెంట్ కావాలంటే ఆ కమెంట్ చెప్పండి, ఆ కమెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు కేరళ తెలుగు. ఈరోజు మన వీడియోలో షీట్ మెటల్ మాడ్యూల్ అనేది కవర్ చేసుకుంటాం. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసిండాను, ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ వెళ్ళి చూసేసి ఈ వీడియో అనేది చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. పార్ట్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, షీట్ మెటల్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏదైతే ఫైల్ నేమ్ కావాలో ఆ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. యూస్ డిఫాల్ట్ టెంప్లేట్ అనేది డీయాక్టివేట్ చేసేయండి, డీయాక్టివేట్ చేసి ఓకే ఇవ్వండి. ఓకే చేసి ఎంఎంఎన్ఎస్ పార్ట్ షీట్ మెటల్ యాక్టివేట్ చేసుకొని ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చినాక మన షీట్ మెటల్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ క్లాసెస్లో మనం ఫ్లాట్ ఫ్లాంజ్ ఎక్స్ట్రూడ్ ప్లేనర్ బౌండరీ ప్లేన్ ట్విస్ట్ ఇంతవరకు మనం చూసిండాం. రివాల్వ్ స్వీప్ స్వెఫ్ట్ బ్లెండ్ ఇవన్నీ మనకి పార్ట్ డిజైన్లోనే కవర్ అయిపోతుంది. సేమ్ అదేలాగానే ఇక్కడ ఉంటుంది. ఇది కూడా కావాలంటే కమెంట్ సెక్షన్లో లింక్ చేయండి. ఇది కూడా ఇంకోసారి చెప్పుకుంటాం. రిప్ కమాండ్ కూడా పైన క్లాస్లో చెప్పుకునేసినాం. రిప్లో 4 ఆప్షన్స్ ఉంటుంది, ఆ 4 ఆప్షన్స్ మనం ఆల్రెడీ పోయిన క్లాస్లో చెప్పుకునేసినాం. ఈ రోజు క్లాస్లో మనం ఏం చూసామంటే ఫామ్ టూల్స్ అనేది చూసాం. ఫామ్ టూల్స్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. మనకి ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ అనేది ఇక్కడ డ్రా చేసుకోండి. సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని ఒక సెంటర్ రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్, దీని యొక్క లెంత్ అనేది నేను 400 mm ఇస్తున్నాను. ఇది కూడా 400 mm ఇస్తున్నాను. ఎంటర్, ఓకే ఇవ్వండి. ఇప్పుడు ఒక ప్లేనర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ప్లేనర్ సెలెక్ట్ చేసుకుని థిక్నెస్ ఒక 4 mm ఇస్తాను. 4 mm ఇచ్చి ఎంటర్, ఓకే. నెక్స్ట్ చూసినారంటే మనకి ఫామ్స్లో ఫస్ట్ వన్ వచ్చి పంచ్ ఫామ్, డై సెకండ్ వన్ డై ఫామ్. ఈ రెండు సేమ్ ఒకటే, పంచ్ ఫామ్ డై ఫామ్ రెండు ఒకేలాగానే ఉంటుంది. ఫస్ట్ పంచ్ ఫామ్ ఎలా చేయాలో చూసాం. పంచ్ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటాను. నాకు డిఫాల్ట్గా ఒక పంచ్ అయితే వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే నేను ఒక పంచ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం చూసాం. మీకు డిఫాల్ట్గా అయితే ఈ పంచ్ కూడా రాదు. మనకి ఇక్కడ బ్రౌజ్ చేసుకోవాలా, మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని, అంటే ఇది ప్రీ డిఫైన్డ్గా ఇచ్చింది. మనకు కొత్తది ఏదైనా కావాలనుకుంటే కొత్తది అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ నుంచి తీసుకోవాలా. ఇలాంటిది మీరు తయారు చేసుకోవాలంటే చూడండి, న్యూ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లో న్యూలో పార్ట్ డిజైన్ సాలిడ్ అనేది యాక్టివేట్ చేసుకొని యూస్ డిఫాల్ట్ టెంప్లేట్ తీసేసి ఓకే. ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్ యాక్టివేట్ చేసుకొని ఓకే ఇవ్వండి. న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. న్యూ ఫైల్ ఓపెన్ అయినాక ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్, మీకు ఏదైతే స్కెచ్ కావాలో, మీకు ఎలా అయితే పంచ్ కావాలో ఆ పంచ్ షేప్లో ఇక్కడ స్కెచ్ అనేది డ్రా చేసుకోండి. నాకు ఇలా కావాలి కాబట్టి ఇలా డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్, దీని యొక్క డైమెన్షన్స్ అన్ని మార్చేయండి. ఇది ఒక నేను 70 mm ఇస్తున్నాను, 70. ఇది నాకు 50 కావాలా, మీ ఓన్ డైమెన్షన్స్ మీరు వేసుకోండి, నో ప్రాబ్లం. ఈ హైట్ అనేది నాకు 200 mm కావాలా. అన్ని ఇచ్చేసి ఇప్పుడు దాన్ని రివాల్వ్ కమాండ్ మీరు చూసింటారు. ఓకే ఇస్తున్నాను. రివాల్వ్ కమాండ్, రివాల్వ్ తీసుకొని ఈ యాక్సెస్ని బేస్ చేసుకొని రివాల్వ్ అవ్వాలా. ఆటోమేటిక్గా రివాల్వ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మీకు ఎక్కడైతే సేవ్ చేయాలో కంట్రోల్ చేసి ఇచ్చి ఫైల్ లొకేషన్ పెట్టేసి సేవ్ చేసుకోండి. డెస్క్టాప్ ఫైల్ నేమ్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు మీరు, దాన్ని ఇచ్చేసి సేవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పంచ్ని ఇక్కడ రప్పించుకోవాలా. ఫర్ దట్ నేనేం చేస్తానంటే ఫామ్, పంచ్ ఫామ్, ఇప్పుడు మనకు ఆల్రెడీ అయితే ఇంతకు ముందు నిందే వచ్చింది. మీకు వేరేది కావాలంటే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్రౌజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసినారా పార్ట్ 7 అనేసి వచ్చింది. పార్ట్ 4 అనేది ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది. లాస్ట్ మనం వేసింది వచ్చి పార్ట్ 7. ఇది కాంటే ఇది తెచ్చుకోండి, ఇది కాంటే ఇది తెచ్చుకోండి. ఓపెన్, మనకి ఇక్కడైతే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే కన్స్ట్రెయిన్స్ అనేది అప్లై చేయండి. అసెంబ్లీలో చూసినట్లు ఈ ప్లేన్కి, ఇందులో ఉండే మిడిల్ ప్లేన్కి కన్స్ట్రెయిన్ అనేది అప్లై చేయండి. దీనికి డిస్టెన్స్ కన్స్ట్రెయిన్ అనేది అప్లై చేశాను. నెక్స్ట్ ఈ ప్లేన్కి, ఈ ప్లేన్కి అన్నిటికీ డిస్టెన్సే మ్యాక్సిమం అప్లై చేయండి. డిస్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, డిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఉండే టాప్ ప్లేన్కి, ఈ ప్లేన్కి, దీనికి కూడా డిస్టెన్సే అప్లై చేసుకుంటాను. కోయిన్సైడ్ తీసేసి డిస్టెన్స్. ఇప్పుడు లాస్ట్ వన్, మీకు ఎంతైతే కిందికి పోవాలో అంత కిందికి సెకండ్ డిస్టెన్స్ క్లిక్ చేసుకోండి. మీకు ఏ యాక్సిస్లో ఎంతైతే పోవాలో ఆ యాక్సిస్లో అంత మూవ్ చేసుకోండి. ఫస్ట్ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంతైతే ఈ పక్కకు మూవ్ అవ్వాలో అంత మూవ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇలా అయితే వచ్చింది. ఇంకొంచెం మూవ్ చేసుకుంటాం. చూడండి మనకి ఇలా వస్తుంది. మనకి ఇంకా ఈ పక్క కొంచెం రావాలి కాబట్టి సెకండ్ డిస్టెన్స్ ఇలా మూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఎంతైతే కిందకి కావాలో అంత కిందకి అనేది మీరు మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసుకొని పంచ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు పంచ్ అయితే లోపలికి కొంచెం ఉంది, బయటికి కొంచెం ఉంది. ఇప్పుడు దాని యొక్క డైరెక్షన్స్ ఏదైనా మార్చుకోవాలంటే మీరు డైరెక్షన్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు కింద అనేది పంచ్ అనేది క్రియేట్ అవుతుంది. యారో మార్క్ కిందకి ఉంది కాబట్టి పైన సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డార్క్ అయింది చూడండి పైన, అంటే పైన మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్.